వెల్కమ్ బ్యాక్ టు పాపస్ టాక్. ఈ రోజు మనతో డేగల్ బాబ్జీ టీమ్ ఉన్నారు. వెల్కమ్ గణేష్ గారు అండ్ వెల్కమ్ చంద్ర గారు. సో డేగల్ బాబ్జీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నర్వస్ గా ఉన్నారా లేకపోతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఎక్సైట్మెంట్ తో 100% కాన్ఫిడెంట్. ఓకే ఓకే, దట్స్ వెరీ గుడ్ టు హియర్. సో డేగల బాబ్జీ మూవీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో డేగల బాబ్జీ అన్న టైటిల్ మీద మీరు ఎలా ల్యాండ్ అయ్యారు? ఎందుకంటే తమిళ్లో ఇట్ వాజ్ ఒత్తా సెరుపు సైజ్ నంబర్ 7, రైట్? సో తెలుగులో డేగల బాబ్జీ అంటే ఆ పేరు చాలా వైవిధ్యంగా ఉంది. సో ఎక్కడి నుంచి ల్యాండ్ అయ్యారు ఆ పేరు? ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారు? హీరో క్యారెక్టర్ పేరు అదమ్మా, ఆ క్యారెక్టర్ పేరు పెడతాం, జనాన్ని క్యాచీగా ఉంటుందని పెట్టే డైరెక్టర్ గారి పేరు. ఓకే ఓకే. నేను కొత్త చెప్పు నెంబర్ 7 అంటే మనం చూడవచ్చు టారిస్టిక్గా టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. హీరో క్యారెక్టర్ పేరు ఏదైనా అదే పెట్టేసాం. అచ్చా, హీరో క్యారెక్టర్. ఓకే ఓకే. సో ఈ స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పుడు, సో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ మీరు రీమేక్ చేద్దాం తెలుగులో అనుకున్నప్పుడు, మీరు వెంటనే బండ్ల గణేష్ గారి పేరు మీ మైండ్లో స్ట్రైక్ అయిందా లేకపోతే ఈవెన్చువల్గా ల్యాండ్ అయ్యారా? లేదండి, వన్స్ నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అయిందే గణేష్ గారితో రీజన్. నాకు ఒక 20 వెళ్ళండి తను. సో ఆ క్యారెక్టర్ పర్టికులర్ బాగుంటాడని నాకు తెలిసాడు. మంచిగా కామెడీతో లాంచ్ అయ్యాడు కదండి, తను కొంచెం ఎమోషన్ బాగా చేస్తాడని నాకు ఇంటర్నల్ గా నాకు బాగా తెలుసండి. సో ఇది ఎమోషనల్ క్యారెక్టర్ కాబట్టి డే బిగినింగ్ గణేష్ గారు చేస్తే బాగుంటుంది ఫిక్స్ అయితే తన అప్రోచ్. సో గణేష్ గారు, మీరు ఇంతకుముందు సినిమాల్లో చేస్తున్నారు కానీ ఒక ఫుల్ లెంగ్త్ సినిమా మొత్తం ఒక వన్ మ్యాన్ షోలా ఉంది ట్రైలర్ చూస్తే. సో మేము ట్రైలర్లో చూసిన ఆల్ ఎమోషన్స్, ఒక కామెడీ అవ్వనివ్వండి లేకపోతే భయానికం అవ్వండి లేకపోతే కోపం అవ్వండి, అన్ని ఎమోషన్స్ కూడా మీరు చూపించగలిగారు ట్రైలర్లోనే, మాకు అర్థమైపోయింది. సో ఈ సినిమా గురించి వెంకట్ గారు మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పపుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? వెంటనే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? తప్పించుకుందాం ట్రై చేశానమ్మా, చేయకూడదని. ఇంత పెద్ద క్యారెక్టర్ మనం ఏం చేస్తాం అని భయం వేసింది. చాలా 2 నెలలు అయితే చేయనని చెప్పాను, తర్వాత నువ్వు చేయాల్సిందని పట్టుబట్టాడు నా ఫ్రెండ్ కాదా, సరే నేను చేస్తాను చెప్పి భయపడ్డాను, తర్వాత చేశాను, చాలా అద్భుతంగా చేశాను. ఎలా అనిపించింది అండి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, మొత్తం సినిమా మొత్తం మీరే ఉన్నారు చాలా రోజులు? కరెక్ట్. హోంవర్క్ ప్రెప్ ఏమైనా చేసి? ఏం చేయలేదు, ఏం చేయలేదు, వెళ్ళి డైరెక్టర్ ఏం చెప్తే చేశాను. ఓకే. సో ఈ మూవీలో మూవీ చిత్రీకరిస్తున్నప్పుడు మీ ఫేవరెట్ ఆస్పెక్ట్ ఏంటండి మూవీలో? లేదండి, మనకి బేసిక్గా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది డెలివర్ అవుతుంది, అంతకన్నా ఎక్స్పెక్ట్ ఏముందండి. ఓకే. సో నేను ఏదైతే సినిమాలో ఈ ఈ బ్లాక్లు ఇవి రావాలనేది యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తాను తను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, పర్ఫెక్ట్గా నేను ఈ కథకి ఎలా ఉండాలో అనుకున్నానో అలా బాగా చేశానంట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గణేష్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు విసో మీరు చాలా ఎమోషన్స్ చూపించారు, ఏదైనా పర్టికులర్ ఎమోషన్ దగ్గర ఏదైనా కష్టపడ్డారా? ఏం పడలేదు, సినిమా అంతా చేయటం కష్టమే అనిపించలేదు, ఇష్టంగా చేసాను సినిమా. మనకి ఇష్టంగా చేసినప్పుడు కష్టం ఏమి ఉంటుందా? సో చంద్ర గారు, ఈ ట్రైలర్ రిలీజ్ కోసం మీరు మన పూరి జగన్నాథ్ గారిని ఎంచుకున్నారు, పూరి గారు లాంచ్ చేశారు. సో మీకు ఆయనకి ఉన్న బాండ్ ఎలాంటి? అంటే పూరి గారి దగ్గర నేను అంటే బేసిక్గా నేను యాక్టర్ కాబట్టి పూరి గారి దగ్గర యాక్ట్ చేశానండి, పరిచయం బాగా ఉంది. బట్ అన్నకి బేసిక్గా బాగా వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, గణేష్ గారికి పూరి గారు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ రిలేషన్లో అప్రోచ్ అయింది గణేష్ గారే, వెంటనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ అండి. ఆటోమేటిక్గా సొంతోళ్ళు కదండి, ఆయన హ్యాపీగా పిలిచి లాంచ్ చేసి బ్లెస్ చేసి పంపించారండి. స్పీకింగ్ అబౌట్ ఫ్రెండ్స్ సార్, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అంటే చాలా చిన్న మాట అవుతుందేమో, ఐ థింక్ భక్తుడు అని అనొచ్చేమో. సో పవన్ కళ్యాణ్ గారిని ఒక్క వర్డ్లో మీరు డిస్క్రైబ్ చేయండి, ఎలా డిస్క్రైబ్ చేస్తారు? చాలా అంటారు ఒక వర్డ్? సరిపోదులేండి, అంతే. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే. వచ్చినప్పుడు కూడా నేను చూసాను మొత్తం ఇల్లు అంతా కళ్యాణ్ గారి ఫోటోతో తీసేశారు. సో ఐ కెన్ అండర్స్టాండ్, మీరు ఆరాధిస్తారనుకుంటాను. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ది మూవీ, నేను విన్నది ఏంటంటే 30 డేస్లోనే మీరు షూట్ చేశారని విన్నాను. ఒక మూవీ ఫుల్ లెంత్ మూవీ తీయడానికి చాలా తక్కువ టైం, సో దానికి చాలా స్ట్రాటజీ ప్లానింగ్ అంతా కావాలి, అదంతా మీరు ఎలా మేనేజ్ చేయాలి? ప్రీ ప్రొడక్షన్ హోంవర్క్ చేసేవాడి అదంతా.
ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనేది ఆల్రెడీ సెట్ ప్రిపరేషన్స్ ఈ టైంలో ఎలా చేయాలనేది ప్రిపరేషన్ చేసుకొని చేసామండి. అండ్ నెంబర్ ఆఫ్ కాల్ షీట్స్ కూడా పెట్టాయండి, అనుకున్న టైంలో అనుకున్న ఫిల్ చేసాం. గణేష్ గారు కూడా ఫుల్ కోఆపరేట్ చేశారు. సో గణేష్ గారు ఈ మూవీకి అయితే చేసేసారు, సో ఇంకా నెక్స్ట్ ఏమైనా మూవీ టాక్స్ ఉన్నాయా లేకపోతే? యాక్టింగ్ ఏం లేవమ్మా, యాక్టింగ్ చేయాలని కూడా పెద్ద ఏం లేదు నాకు, సినిమాలు తీయాలని టాక్ చేసుకుంటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను సినిమాల మీద. ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడగాలి, ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్న క్వశ్చన్, కళ్యాణ్ గారితో మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడండి? ఆయనకి టైం ఎక్కడుందో మరి, ఎలక్షన్స్ వస్తే సీఎం అయిపోతారు కదా, తెలీదు మరి, దేవుడు ఏమి రాస్తాడో తెలియదు కదా. నాకైతే ఆయన బిజీగా ఉండే తొందర రాజకీయాలు సీఎం అయిపోవాలని ఉన్నాయి. నాకు సినిమా తీయమని ఆయన అవకాశం ఇస్తే మాత్రం మళ్ళీ బద్దలు కొట్టిపోయి సినిమా తీస్తాను, ఇండస్ట్రీ రికార్డులు కొట్టి సినిమా తీస్తాను. సో వెంకట చంద్ర గారు, ఈ స్క్రిప్ట్ మీరు అనుకుంటున్నప్పుడు ఒక ఏదైనా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఉందా, ఏ ఆస్పెక్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? అంటే మేబీ మీరు చాలా స్క్రిప్ట్స్ చూస్తుంటారు కదా, సో ఈ పర్టికులర్ స్క్రిప్టే ఎందుకు మీరు? స్క్రీన్ ప్లే టఫ్ స్క్రీన్ ప్లే అండి, సినిమా రీమేక్ కదండి, సినిమా చూడగానే టఫ్ స్క్రీన్ ప్లే అంటే మేకింగ్ కూడా అంత ఈజీ కాదండి, సింగిల్ యాక్టర్ ఉంటాడు, అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ కనపడవు. సో అది ఆ టాస్క్ లాగే నేను ఫీల్ అయ్యింది, ఇట్లా ఇలాంటి స్క్రిప్ట్ చేస్తేనే నా టేకప్ బాగుంటుందని నేను ఫిక్స్ అయ్యి చేసిన స్క్రిప్ట్ అండి అది. రెగ్యులర్ కమర్షియల్ స్క్రిప్ట్స్ చేయడం చాలా ఈజీ అండి, సో ఇది నాకు నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని చేసిందండి, ఆనెస్ట్గా చెప్పండి, నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసిన స్క్రిప్ట్ అండి అది. ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చాము. సో ఇది మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారు? తెలుగు ఆడియన్స్ కానీ ఏ ఆడియన్స్, మలయాళ ఆడియన్స్ అవని, కొంగిని వాళ్ళని, మంచి స్క్రిప్ట్ ఎప్పుడు ఆదరిస్తారండి, అది నా స్ట్రాంగ్ బిలీఫ్. దానిలో దీనిలో ఆ మంచి ఉంది, డెఫినెట్గా ఆదరిస్తారని నా నమ్మకం అండి. సో గణేష్ గారు, ఈ మూవీ తీస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ సీన్ ఆర్ మెమరబుల్ ఇన్సిడెంట్? ఏమైనా సరదాగా ఏమైనా జరిగిందా? అట్లే సినిమా అంతా ఒక మంచి సీన్, సినిమా అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, మా ప్రతి సీన్ ఒక హార్ట్ టచింగ్ సీనే, ప్రతి కొడుకుతో మాట్లాడేవి కానీ, వైఫ్తో డిస్కషన్స్ కానీ, నేను చెప్పేవి కానీ అన్నీ చాలా హార్ట్ పెయిన్ ఉంటుంది, చాలా మంచి పెయిన్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరిద్దరు మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ వన్ లొకేషన్ రైట్? ఒకటే లొకేషన్లో చేయడం అనేది మేబీ మీరు యాంగిల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి లేకపోతే యునో దే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ చెప్పాలంటే, అది మీరు ఎలా ఓవర్కమ్ చేశారండి? అదే చెప్పాను కదండి, మేము ఆల్రెడీ హోంవర్క్ చేసాం, హోంవర్క్ చేసి యాజ్ ఇట్ ఈస్గా చేసుకున్నాం. తను యాక్టరే ఉందండి, తను ట్రైన్డ్ యాక్టర్ అండి బేసిక్గా, తను మొదటి ఫిల్మ్ స్టూడియో నుంచి వచ్చాడు, ఎన్నో సినిమాలు చేశాడు, ఏది చెప్తుంది సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, మాకు పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు అండి షూట్లో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసామండి. సో ఈ మూవీలో ఒక పాట రిలీజ్ చేశారు కళ్ళలు కన్నా, సో మ్యూజిక్ గురించి కొంచెం లైనస్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అండి, అతను ఒక 3-4 ఇయర్స్గా నాతో ట్రావెల్ అవుతున్నాడు, సో తన కంపోజిషన్స్ చూశారు, చాలా తన అంతకుముందుకు చేసిన వర్క్ అంతా చూశారు. ఎప్పుడైతే మనం సినిమా గురించి చెప్పానో అతను లిరిక్తో సహా ఫుల్ కథ చెప్పాడు అండి, యాక్చువల్గా జాగ్రత్తగా ఫోకస్గా వింటే మన సినిమా కథే ఆ లిరిక్ అండి. సో అంత బాగా రాశాడు, అంత బాగా కంపోజ్ చేశాడండి. సో లైనస్ డెబ్యూ ఫిల్మ్ ఇది, చాలామంది సీనియర్స్ దగ్గర వర్క్ చేశాడు, ఇది తన డెబ్యూ ఫిల్మ్ అండి. సో గణేష్ గారు, ఈ మూవీ చేస్తున్న డ్యూరేషన్లోని మీరు అంటే ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదని చెప్పారు, బట్ దానికోసం స్పెషల్గా యూనో ప్రిపరేషన్ ఏమైనా అయ్యారు? ఎందుకంటే చాలా టైం అయిపోయింది మీరు స్క్రీన్ మీద కనిపించి, ఐ మీన్ వి సా యూ ఆన్ స్క్రీన్ బట్ ఇంత లెంత్లో లేదు, అండ్ మీ పక్కన కో యాక్టర్స్ కూడా లేరు, మేబీ యూ హ్యావ్ టు కెమెరాని చూసే మాట్లాడాల్సి వచ్చేది, అంటే ఒక డైలాగ్ వేరే యాక్టర్తో డైలాగ్ లేదు. సో అది మీకు ఏమైనా నార్మల్ సినిమాలు చేసిన దగ్గర అంటే దానికి దీనికి కంపేర్ చేసి ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? ఏమనిపించలేదండి, అసలు ఏమనిపించలేదు, ఇక్కడ కూడా క్యారెక్టర్స్ మాట్లాడుతుంటాయి కదండి, అన్నీ మాట్లాడుతుంటే చేస్తుంటారు, అట్లేదు. కానీ తను ఫేస్ చేసిందంటే, నేను మీరు అడిగిన తర్వాత నాకు అనిపించింది, తను ఫేస్ చేసింది ఏంటంటే లెంతీ సీన్లు ఉన్నాయి కదండి, ఆ కింద పట్టాలు, ఆ లేవటాలు, మళ్ళీ పట్టాలు, అవి కొంచెం పాపం బాడీకి దెబ్బలు తిన్నాయి,
చేతికి తగులుతూ ఉంటాయి కదా, ప్లస్ మట్టి ఏదన్నా ఫ్లోర్ మనం అంతా తిరుగుతూ ఉంటాం, ఆ డస్ట్ లోనే పట్టాలి అన్ని, కొంచెం డస్ట్ లో కష్టపడి చేసారండి. పడే ఉంటాయి కదా, కొంచెం ఉంటుంది ఇంపాక్ట్ ఉంటుంది. సో గణేష్ గారు, నాన్ మూవీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే మాకు నిజంగా ఒక్క వర్డ్ సరిపోదు, ఎందుకంటే మీరు చాలా రంగాల్లో ఉన్నారు, మూవీ ఫీల్డ్ అవ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్, కొద్దిగా పాలిటిక్స్లో కూడా చేశారు. సో ఒకటి చూస్ చేసుకోమంటే వాట్ విల్ యూ చూస్? సినిమా. సినిమానా? ఓకే, సినిమా ఇస్ యువర్ ఫస్ట్? యా, సినిమా ఇస్ ఫస్ట్. సినిమా ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ సినిమా ఇస్ మై హార్ట్. సో స్పీకింగ్ అబౌట్ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్? బై బర్త్ నాకు వచ్చిన దగ్గరే సినిమా అంటే పిచ్చి. నేను ఇండస్ట్రీకి నా ఏజ్ 15 ఇయర్స్ అప్పుడే వచ్చేసాను. ఇప్పుడు కష్టాలు పడకుండా ఎందుకు అవుతాయి అమ్మ, ఎవరేం చేయాల్సిందే, చేయకుండా వచ్చి నాకు ఊరికి వచ్చిందంటే నమ్మని ఎవరేం చేయాల్సిందే. సో చిన్నప్పుడు వాట్ యువర్ మెమరీస్ అండి సినిమా గురించి, ఏదైనా హీరో మూవీస్ ఎక్కువ చూడటం కానీ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా చిరంజీవి గారు, ఇంకెవరు? చిరంజీవి ఎవరు, డౌట్ ఏముంది, అన్డౌటెడ్లీ 100%. చిరంజీవి గారు అంటే పిచ్చి, చిరంజీవి గారు అసలు రా, చిరంజీవి గారే అంటే ఆల్మోస్ట్ మా జనరేషన్కి ఆయనే అండి. మనకు తెలియదు, మనం చిరంజీవి గారిని చూసుకుంటే వచ్చిన వాళ్ళండి అందరూ. ఆయన చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి ఆయన. సో అదే క్వశ్చన్ మీకండి, సో మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండింది? సో యువర్ లవ్ ఫర్ సినిమా, ఈ ఇండస్ట్రీలోకి రావాలని డిసిషన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే యువర్ ఇంట్రెస్ట్? లేదు, నా ఎడ్యుకేషన్ మెడ్రాస్ అండి. సో అక్కడ మా చిన్నాన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాడు. ఓకే. సో ఆయన ద్వారా అది చిన్నప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ అది దాని ద్వారా అట్లా వచ్చేసింది అండి. బట్ బేసిక్గా సినిమా లవర్ని, చిన్నప్పటి నుంచి కూడా విపరీతంగా సినిమాలు చూడటం. అండ్ చెన్నై వెళ్ళేసరికి మోర్ ఇంపాక్ట్ అయింది, చదువుకున్న టైంలోనే వాళ్ళని చూశాను, అలా ఇన్ఫ్లుయెన్స్ వచ్చాను. సో కొంచెం మీ చిన్నతనం అప్పుడు, లేకపోతే మీ ఎర్లీ లైఫ్ అప్పుడు, మీ మీ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వేర్ డిడ్ యు గెట్ దట్ ఫస్ట్ ఛాన్స్ ఆర్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్సెల్ఫ్, ఆ జర్నీ గురించి కిల్ టేక్ us? 97 అండి, 97-98 లో నూనా నచ్చ ఫస్ట్ ఫిల్మ్ అండి. నూనా నచ్చ ఫస్ట్ ఫిల్మ్గా నా యాక్టర్ కెరీర్ స్టార్ట్ అయిందండి. సో అప్ టు ఒక 8-9 ఇయర్స్ వరకు కూడా యాక్టర్గా చేశాను. దెన్ టర్న్ అయ్యి చెన్నై ఎక్స్ప్రెస్ బాంబేకి వెళ్ళానండి. ఆ తర్వాత శ్రీమంతుడు, ఆ తర్వాత కిక్ 2 ఇవన్నీ వర్క్ చేశాను, డిపార్ట్మెంట్ సైడ్ వర్క్ చేసి ఇంకా టైల్స్ మొదలవటం, అక్కడి నుంచి ఫైట్, లాక్డౌన్లో సినిమా చూడటం, ఇవన్నీ బట్టి కూడా సినిమా తీయడం జరిగిందండి. సో ఈజ్ దేర్ అ పర్టిక్యులర్ ఇన్సిడెంట్, సరే మీ స్ట్రగుల్ని చూపించేది, లేకపోతే ఏదైనా మీరు ఒక అనుకున్న అప్పుడు అనుకుంటాం కదా అబ్బా ఇంక వదిలేసి వెళ్ళిపోదాం, వర్కౌట్ అవ్వట్లేదని, అట్లా ఏమైనా ఇన్సిడెంట్ ఉందా లేకపోతే మెమరబుల్? అలాంటి వర్కౌట్ అవ్వకుండా వెళ్ళిపోదాం అనే ఇన్సిడెంట్ ఉంటే నేను కూడా వెళ్ళిపోయాండి. మా బ్యాచ్తో పాటు చాలా మంది వచ్చారండి, ఇక్కడే ఉన్నా కదండి. సో డెఫినెట్గా అట్లా ఆ సెన్స్ ఏం రాలేదు, అంటే స్ట్రగుల్ అనేది పాయింట్ ఆఫ్ ద ఏమంటారు గేమ్లో ఒక భాగం అది అది కానీ, బట్ ఎప్పుడు అట్లా నెగిటివ్ అనుకోలేదండి. ఇండస్ట్రీ నాకు ఏం చేయట్లేదు వెళ్ళిపోదాం అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదండి. యా డెఫినెట్గా ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్టాండ్ అవుతాననే ఫీలింగ్ ఉండేది. మొండిగా మాట్లాడుతున్నాను. కమింగ్ బ్యాక్ టు యూ గణేష్ గారు, సేమ్ క్వశ్చన్ కూడా, మీరు 15 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చేసారు అండ్ ఇప్పుడు వరకు నిలదొక్కుకోవడానికి మీకు చాలా కష్టమై ఉంటుంది. సో ఏదో ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి మాకు, అంటే మన ఆడియన్స్ చూస్తారు కదా, చాలామంది ఎస్పైరెంట్స్ కూడా ఉంటారు, మూవీ ఎస్పైరెంట్స్ కూడా. అండ్ ఒక విషయం చెప్పాలండి ఇక్కడ, బండ్ల గారు అయితే ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్ లేదు, మొన్న నేను చూస్తున్నా అనమాట ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు, ఇన్ని యాక్టివ్గా లేరు కానండి ఇన్స్టాగ్రామ్లోని. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ బేజ్ ఉందో ఈయనకు కూడా అంతే ఫ్యాన్ బేజ్ ఉందండి, అది చెప్పడంలో అది అతిశయోక్తి కూడా కాదు. సార్ ఇంటర్వ్యూస్లో చెప్పే వన్ లైనర్స్ అన్ని రీల్స్ కింద వేసేసి వాడేసుకుంటున్నారు, లైక్లు కొట్టేస్తున్నారు, కామెంట్లు కూడా కొట్టేస్తున్నారు. సో బండ్ల గారు ఎప్పుడు యాక్టివ్ అవుతారు ఇన్స్టాగ్రామ్లో? యూఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇంట్రెస్ట్. సో ఏమనుకోలేదు, నేను ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాను. ఓకే. నెక్స్ట్ కమింగ్ అప్ ఏమైనా ప్రాజెక్ట్స్? నేను ఒక 10 డేస్లో అనౌన్స్ చేస్తాను, అయిపోయింది, ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చింది, పక్కైనా అనౌన్స్ చేస్తాను. ఓకే, వండర్ఫుల్. సో ఇంకో క్వశ్చన్ అండి, మీకు టఫ్ క్వశ్చన్ అని అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో మీ మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏది? అన్డౌటెడ్లీ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగేనా? అనుకున్నాను గబ్బర్ సింగే అని.
నాకు అంతకంటే ఇష్టం తీన్మార్. తీన్మార్ ఇష్టం ఫస్ట్ ఫిల్మ్. సో సపోజ్ మీకు ఒక ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఆన్ అ డే ఆఫ్, వాట్ డు యు లైక్ టు డు యూజువల్గా? నాకు దొరకదు, ఒకవేళ దొరికితే నిద్రపోదా అనిపిస్తుంది. సో సార్, డేగల బాబ్జీ గురించి ఇంకేనా అడిషనల్ డీటెయిల్స్ మీరు మా ఆడియన్స్ తో షేర్ చేసుకుందాం అంటే ప్లీజ్. యా, డేగల బాబ్జీ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తులు ఆర్ కరప్టెడ్ వ్యక్తులు, వాళ్ళని ఎలా సెట్ చేశాడని నా కథ అండి. వాళ్ళ మీద బేస్ అయ్యే కథ అండి. సో డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ సినిమా, మంచి సినిమా, డెఫినెట్గా అందరూ ఆదరిస్తారు. ఎవరు డిసప్పాయింట్ అవ్వరని మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలుగుతానండి. వచ్చిన ఆడియన్ వాళ్ళు పెట్టిన 100 రూపాయల టికెట్కి ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ బండ గణేష్ గారు విశ్వరూపం చూస్తారండి. యా, దట్ ఈస్ ఫర్ షూర్. సో గణేష్ గారు, ఈ మధ్యన ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ సంథింగ్. ఈ మధ్యన టికెట్ రేట్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అండ్ చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి సినిమా. సో మీకు అది యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ, అది మిమ్మల్ని బాధిస్తుందా? ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? టికెట్ రేట్లు పెంచకపోతే ఎట్లమ్మా, సినిమా కూడా బిజినెస్ పెరిగిపోయింది, వర్కౌట్ అవ్వాలి కదా. డిమాండ్ ఉన్న సినిమా పెంచుకోవచ్చు. 100 రూపాయలకి షర్ట్ దొరుకుతుంది, 30,000కి షర్ట్ ఉంది, 50,000కి షర్ట్ ఉంది. ఎవరికి నచ్చిన షర్ట్ వాళ్ళు, ఎవరికి నచ్చిన టికెట్ వాళ్ళు కొనుక్కొని సినిమా చూడాలి. సో ఈ మూవీలో ఇంకా చంద్రగారు వాయిస్ ఓవర్ కోసం రాజీవ్ కనకల కానీ రఘు కర్మించి కానీ ఎంచుకున్నారు. రఘు కర్మించి కాదండి, రాజీవ్ చేసా. మిగతా ఆర్టిస్టులు అంతా నేను 16th ప్రీ రిలీజ్ రోజు అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేస్తారా? ఓకే ఓకే. అంటే వన్ ఆఫ్ ద సౌత్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్లో అతను ఒకటి అండి, వాయిస్ ఎక్స్ప్రెషన్లో. ఎందుకంటే నా నటుడు కనపడ్డు, నటుడు కనపడకుండా ప్రాపర్గా డెలివర్ చేయాలంటే వాయిస్ ఎక్స్ప్రెషన్లో రాజీవ్ కనకాల ఒక పని. సో ఆ రీజనే రాజీవ్ గారు మిగతా కలుసుకుంటే నా ఫ్రెండ్సే, చాలా డన్ వెరీ గుడ్ జాబ్ అండి. అందరు కూడా ప్రాపర్గా డెలివరీ చేశారు. డేగల్ బాబుజీ కౌంటర్స్ అంతా ప్రాపర్గా ఇచ్చిన యాక్టర్సే, ప్రాపర్ యాక్టర్సే చేశారండి, ఫైనెస్ట్ యాక్టర్లో చేశారండి. సో ఒరిజినల్ మూవీకి అండ్ ఈ మూవీకి చేంజెస్ ఏమైనా చేశారు? లేదు, కొంచెం వాళ్ళది హాఫ్ బిట్లో ఉంటుందండి సినిమా, కొంచెం చిన్న అది ఉంటుంది. మనం మన తెలుగు తగ్గట్టు ఆ చిన్న కమర్షియాలిటీ, ఆ చిన్న యా డార్క్లో పెట్టి చూపించలేం కదా. సో తెలుగు తెలుగు ఫై చేశారన్నమాట. తెలుగు ఫై. హూ ఆర్ సమ్ ఆఫ్ యువర్ క్లోజ్ పీపుల్ అండి ఇండస్ట్రీలో? అందరూ అట్లా, అందరూ కానీ ఫ్రెండ్స్ అండి. అందరూ క్లోజ్గా లేకపోతే నేను మాట్లాడను అసలు. సో మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాము. గేమ్ వచ్చేసి ఏంటంటే నేను పేరు చెప్తాను, పేరు చెప్పిన వెంటనే మీకు ఏం స్ట్రైక్ అయింది చెప్పాలి, బోత్ ఆఫ్ యూ, రైట్? సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి త్రివిక్రమ్. త్రివిక్రమ్ అంటే మంచి మనిషి, అట్లాంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది. అట్లాంటి ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ త్రివిక్రమ్. ఓకే, మీకండి బెస్ట్ రైటర్, బెస్ట్ రైటర్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరికి ఫేవరెట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇండస్ట్రీగా మా అందరికి రోల్ మోడల్ కదండి, ఆయన చూసాక వచ్చాం కదా. ఆయన రోల్ మోడల్, ఆయన చిరంజీవి గారు చాలా మంది, ఆయన వల్ల ఈరోజు ఇంత ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు హీరో రావడానికి కారణం ఆయన కదా, ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు అబ్బాయి, మా హీరో. నెక్స్ట్ బనీ, బనీ గారు. బనీ గారు కూడా నా హీరో, ఇద్దరు అమ్మాయిలతో నా హీరో, ప్రొడ్యూసర్స్ హీరో. హార్డ్ వర్కర్ అనిపిస్తుంది, చాలా ఎఫర్ట్. సో సినిమా, సినిమానే జీవితం, సినిమానే ప్రాణం, సినిమానే శ్వాస, సినిమానే ధ్యాస. ఇంకా వన్ లైన్ దొరికింది, ఇది ఇప్పుడు మేము వేసుకుంటాం సార్. మీకు ఫిల్మ్ ఇస్ లైఫ్, ఫిల్మ్ ఇస్ లైఫ్, సింగిల్ వర్డ్. సో ఐ థింక్ వి స్పోకెన్ అబౌట్ ది మూవీ అండ్ మనం మంచి మధ్యలో మంచి మంచి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మ. ఐ మీన్ యు ఆర్ వెరీ స్వీట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా వార్మ్గా ఉన్నారు, చాలా స్వీట్గా ఉన్నారు అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా చాలా ఓపిక్గా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ ఫర్ అస్ అండ్ ఆల్ ది బెస్ట్.
ఫర్ డేగల్ బాబ్జీ గారికి. ఐ హోప్, వి ఆల్ హోప్ దట్ ద ఫిల్మ్ డస్ వండర్స్ అట్ ద బాక్స్ ఆఫీస్. అండ్ మీకు కూడా సార్, మీరు యాక్టింగ్ వద్దనుకున్నారు కానీ ఇది జస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నారు, దీని తర్వాత మరిన్ని సినిమాలు రావాలి, మీరు కూడా మరిన్ని హిట్లు కొట్టాలి. అండ్ వి వుడ్ లవ్ టు సీ యూ. అండ్ ప్రొడ్యూసర్గా అయితే నేను చెప్పక్కర్లేదండి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ. డేగల బాబ్జీ చాలా అద్భుతమైన సినిమా, మంచి సినిమా, డైరెక్టర్ అద్భుతంగా తీశారు. తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఇందులో హిందీలో కూడా అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేస్తున్నాడు. దీన్ని తెలుగులో నేను యాక్ట్ చేయడం నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు వచ్చి డైరెక్టర్కి బ్రహ్మాండంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా మీరు అందరూ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఒక సగటు మనిషి జీవితం, ఒక మంచి మనసు ఉన్న మనిషి జీవితం, కష్టాలు పడే వ్యక్తి కష్టాల నుంచి ఎలా బయటపడతాడు, తన కసిని ఎలా బయటకేస్తాడు, తన కుటుంబంలో జరిగిన ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి కష్టాలను ప్రతి మనిషి జీవితంలో రాకూడదని కోరుకుంటున్నాను. ఇది సినిమాల్లోకే ఉండాలి. నిజ జీవితంలో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉండకూడదని నేను విష్ చేస్తూ, మీరందరూ తప్పకుండా డేగల బాబ్జీ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, మీ బండ్ల గణేష్. థ్యాంక్ యూ. సో అదండి ఈరోజు ఇంటర్వ్యూ, మళ్ళీ మరికొన్ని విశేషాలతో, మరిన్ని ఇంటర్వ్యూస్తో మీ ముందు, మరిన్ని సెలబ్ కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ వీక్. అంతవరకు కీప్ వాచింగ్. బిఫోర్ యూ గో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాపు స్టాప్. Keep watching.